మిత్రులందరికీ నమస్కారంలో ఉన్న మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశ నిర్ణయం మేరకు మన రాష్ట్రంలో కూడా 13 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎన్నికల సందర్భంలో పదే స్పష్టంగా చెప్పారు, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్ల డబ్బునంతా ఈ దేశానికి తెప్పిస్తామని, దాదాపు 70 లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు విదేశీ బ్యాంకుల్లో మూలుగుతూ ఉందని చెప్పి కూడా ప్రచారంలో చెప్పడం జరిగింది. కానీ 3 ఏళ్ళైన తర్వాత కూడా విదేశీ బ్యాంకుల్లో నల్ల డబ్బు ఎవరైతే దాచుకున్నారో వాళ్ళ పేర్లు బయటపెట్టలేదు. మరి ఈరోజు పనామా పేపర్లో మన భారతీయులకు సంబంధించి 500 పేర్లు ఎవరైతే ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఒకవైపు పాకిస్తాన్లోనేమో ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ కోర్టు తీర్పుకు అనుగుణంగా. అక్కడేమో ప్రధానమంత్రే రాజీనామా చేసే పరిస్థితి, కానీ ఇక్కడ మాత్రం ఎవరైతే ఇవాళ అందరూ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేర్లు పనామా పేపర్స్లో బయటపెట్టినా కూడా అవి రహస్యంగా సుప్రీంకోర్టుకు చెప్పారు తప్ప బయట మాత్రం చెప్పడం లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారికి చేత కాలేదు, వారు లాలూచిపడ్డారు, వారు వెనక్కు తెప్పించలేరని చెప్పిన ప్రబుద్ధుడు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు బయటపెట్టడానికి కూడా జంకుతూ ఉన్నాయి. 81 వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ వర్గాలు బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులన్నీ కూడా రద్దు చేశారు. ఈ 3 ఏళ్ల కాలంలో 2,69,000 కోట్ల రూపాయలు పారుబాకీల కింద రద్దు చేశారు. కాబట్టి ఏమంటే ఓపెన్గా నిర్లజ్జగా నిస్సంకోచంగా బాహాటంగా కార్పొరేట్ వర్గాలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ఎండగడుతూ ప్రజల్లో ప్రచారాన్ని తీసుకుపోతా ఉన్నాం. ఈ ముఖ్యంగా డిమానిటైజేషన్ తర్వాత దానివల్ల ఇబ్బందులు పెరిగాయి. జిఎస్టీ ద్వారా కొన్ని వర్గాలు తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ అన్ని అంశాలతో పాటు ఈరోజు స్పష్టంగా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. నిన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగింది, ఒక మొత్తం విలేజ్లో ఒక కమ్యూనిటీ వాళ్ళందరిపైన కూడా దాడులు చేశారు. దేశవ్యాప్తంగా గోరక్షక కమిటీల పేరుతో ఏదైతే దాడులు చేస్తూ ఉన్నారో ఆ దాడుల ఫలితంగా 28 మంది చనిపోయారు, 4 మంది ముస్లింలు. కాబట్టి వాళ్ళ మైనార్టీలు అభద్రతాభావంతో జీవిస్తూ ఉన్నారు, కూడా ప్రజల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా నిన్న డేరా బాబా, ఈ బాబా ఆయన రేప్ చేశారని చెప్పి ఆ కేసు విచారణ జరిగి దాని తీర్పు చెప్తున్న నేపథ్యంలో అక్కడ దాదాపు 2-3 రాష్ట్రాల్లో చివరికి ఢిల్లీ నగరంలో కూడా శాంతి భద్రతల పరిస్థితి ఏర్పడిందంటే ఉన్మాదం ఏ స్థాయికి పెరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇందులో మేము స్పష్టంగా చెప్పగలిగింది ఏమంటే 1 కోటి రూపాయల ఆస్తి నష్టం సంభవించింది, ప్రభుత్వ ఆఫీసులపైన దాడి చేశారు, 36 మంది చనిపోయారు. ఇంత పెద్ద ఎత్తున హింస జరగడానికి కారణం ఏమంటే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వారి ప్రభుత్వాలు, ముఖ్యంగా హర్యానా ప్రభుత్వము, వారందరూ కూడా లాలూచి పడ్డారనే దానికి ఉదాహరణ ఏమంటే అసలు ఇది జరుగుతాయి ఘటనలు అని చెప్పి ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అప్రమత్తంగా ఉంది కాబట్టే 200 రైళ్లు క్యాన్సిల్ చేశారు. 200 రైళ్లు క్యాన్సిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద ఎత్తున ఇలాంటి ఘటనలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే సమాచారం ఉంది కాబట్టే
అలాంటి చర్య చేపట్టారు. కానీ అదే ప్రభుత్వము ఒక ముద్దాయి రేప్ కేసులో బోన్లో నిలబడాల్సిన వ్యక్తి ఆయన ఆశ్రమం నుంచి బయలుదేరేటప్పుడు 200 కార్లలో బయలుదేరితే ఏ రకంగా అనుమతించారండి? సింపుల్, నువ్వు 200 రైళ్లు రద్దు చేసిన వాడివి, ముద్దాయి కోర్టుకు రావడానికి 200 కార్లలో వస్తావుంటే అలవ్ చేస్తావా? మీరే నిద్రపో నటిస్తూ ఉన్నారా, నిద్రపోతూ ఉన్నారా? 2014 ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు ఆయన సహాయం పొందారు కాబట్టే డేరా బాబా విషయంలో పాజిటివ్గా ఒక రకంగా చెప్పాలంటే లాలూచీ ధోరణితో వ్యవహరించారు. కాబట్టి వాళ్ళు అంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. నువ్వు 200 కార్లలో ఎట్లొస్తావు అని అతను ఒక్క కారులో తీసుకొని రావాలి కదా, తర్వాత శిక్ష పడిన తర్వాత హెలికాప్టర్లో తీసుకొని పోతావా? ఏమంత గొప్పది? కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వం టోటల్గా డేరా బాబాకు సరెండర్ అయ్యింది. ఆయనతో కుమ్మక్కయ్యారు, లాలుచిపడ్డారు. ఒక రేప్ కేసులో ఉన్న ముద్దాయితో ఈ ప్రభుత్వం లాలుచి పడింది కాబట్టే ఇవాళ ఇలాంటి ఘటనలు జరిగాయి. కాబట్టి వీటన్నిటి కూడా ఎండగడతా సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు 4 రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తుంది. మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్లో వామపక్ష పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం పోయినాం. రాబోయే కాలంలో మాలాంటి పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ జరగడంలే ఆంధ్ర రాష్ట్రంలో ఆక్షన్స్ జరుగుతున్నాయి. నో ఎలక్షన్స్, ఆక్షన్స్. చోటామోటా నాయకుల్ని కొంటా ఉన్నారు, వాని విలువ 2 లక్షల, 3 లక్షల, 10 లక్షల దాన్ని బట్టి కొంటా ఉన్నారు. ఓటర్లను కొంటా ఉన్నారు, ప్రచారంకి కొంటా ఉన్నారు. మీరు ఏది వదిలిపెట్టారు? మొన్న నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 1000 రూపాయలు ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2000. ఒకవేళ వైఎస్ఆర్ వాళ్ళు 1500 ఇస్తే వీళ్ళు 2500. కౌన్సిలర్లు కొన్నారు, సర్పంచులు కొన్నారు, ఎంపీటీసీ మెంబర్లు కొన్నారు, చోటామోటా నాయకులు కొనుగోలు చేశారు. టోటల్గా ఆక్షన్స్ జరుగుతూ ఉన్నాయి తప్ప ఆంధ్రదేశంలో ఎలక్షన్లు జరగడం లే. పైగా నాకు అర్థం కాకుండా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని చూసి ఓటేయాలంటే, ఇంక నువ్వు అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింటే నువ్వు ప్రచారానికి ఎందుకు పోతా ఉన్నావు? నోట్ల కట్టలు ఎందుకు పంచుతూ ఉన్నావు? నీ పార్టీ వాళ్ళని నువ్వు ఎందుకు కొనుగోలు చేస్తూ ఉన్నావు? పైగా ఓపెన్గా చెప్తాడు, అభివృద్ధిని చూసి ఓట్లేయండి, అభివృద్ధి కావాలంటే ఏయండి, స్మార్ట్ సిటీ ఎక్కడుంది అని. స్మార్ట్ సిటీ మొత్తం పందులు తిరుగుతూ ఉంటే స్మార్ట్ సిటీ ఉంది అని చెప్తావు. కాబట్టి ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉంటే ఏమి చేయలేదు. చివరికి వాళ్ళ రాయలసీమలో మళ్ళీ ఫ్యాక్షన్కి ఆజ్యం పోస్తూ ఉన్నాయి రెండు పార్టీలు. వాళ్ళ రెచ్చగొట్టే ప్రసంగాలు, వాళ్ళ కథలు అవన్నీ చూస్తా అంటే అది చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోట్ల రూపాయల బెట్టింగులు, అసలు ఒక్క కడప జిల్లాలోనే 150 కోట్ల రూపాయల బెట్టింగులు జరిగినాయంటే మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? మీరు డబ్బులు పంచితే ఏం చేయరు, కొనుగోళ్ళు జరిగితే ఏం చేయవు, బెట్టింగులు జరిగినా ఏం చేయరు? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా లేదా? మన డీజీపీ సాంబశివరావు గారు ఏమనుకుంటా ఉన్నారంటే నక్సలైట్లు కాల్చి చంపితే అదే పోలీసింగ్ అనుకుంటా ఉన్నాడు. పోలీసు వాళ్ళు అంటే నక్సలైట్లు కాల్చి చంపే పనేనే, చట్టం అది ఒకటేనా చెప్పిండేది మీకు? చట్టం చెప్పిన పని ఒక్క పనైనా చేశారా? డబ్బులు పంచేవాడినే ఉన్నాను అరెస్ట్ చేశారా? డబ్బులు తీసుకున్నోడిని అరెస్ట్ చేశారా? గొడవలు పడినోడినే ఉన్నాను అరెస్ట్ చేశారా? తర్వాత ఇప్పుడు బెట్టింగ్లు జరుగుతూ ఉంటే కోట్ల రూపాయలు మీరు ప్రేక్షకుల మాదిరి చూస్తూ ఉన్నారు. ఇంకా టీవీలలో ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటే కూడా పోలీసులు స్పందించడం లేదంటే ఇక పోలీసు వాళ్ళు మీకు జీతాలు, మీకు డ్రస్సులు, మీకు పోలీస్ స్టేషన్లు ఎందుకయ్యా? ఇంకా అసలు అన్నీ రద్దు చేసి ఎన్నికలు కూడా పెట్టకుండా టోటల్గా ఆక్షన్స్ పెడితే ఎవరికి డబ్బు ఉంటే వాడుకొనుకుంటారు. ఇంత కష్టమేలా ఊరికే? ప్రజలంతా కూడా
మరి మోసం చేస్తున్నారు అంతే. ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్యం పేరుతో దాని పక్క మోసం జరుగుతుంది. దానికి ఇద్దరు పెద్ద మనుషులు రోజుగా వీళ్ళు ఇంతకుముందు మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు మారి తయారైపోయినారు, చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి, అసెంబ్లీల గురించి, చట్టసభల గురించి ఉపన్యాసం నిన్న చెప్తా ఉంటే సిగ్గవుతా ఉంది. ఎవడే చట్టసభలు, యా చట్టసభలు, మీరు ఒక ఉప ఎన్నికనే మీరు ఇంత అబాస్పాలు చేసిన వాళ్ళు, మీ కళ్ళు కనపడవా, టీవీలు చూడరా, పత్రికలు చదవరా? ఇంత ఓపెన్గా చేస్తూ ఉంటే మీరు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి, దాని ఉన్నత స్థితి గురించి అవన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారంటే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు, 10 కిలోమీటర్ల లోతున పాతరేస్తూ ఉన్నారు. డబ్బున్న కోటీశ్వరుడు మాత్రమే ఇవాళ ఎన్నికల్లో ముందుకు రావాలి, వారే శాసించాలి, వారే రాజ్యం ఏలారనే పరిస్థితులు తెస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా ఎండగడుతూ ఈ నెల రోజుల థ్యాంక్ యూ జెల్లి విల్సన్ థ్యాంక్ యూ.